गणेशाय नमः अंदर की नमस्कार अंडी वेलकम टू अवर फ्रेंड्स किचन मुंदु कद्दू का खीर चेद्दामंडी मुंदुगा कावाल्सिन पदार्थालु लीटर तीसुकुन्नानंडी नेनु नेक्स्ट कोवा स्वीट कोवा अंडी नेनु तीसुकुन्नदी बीरका सोरकाय ड्राई फ्रूट्स जीड़पप्पु बादम पप्पु इलाची पौडर चक्कर नानबेट्टुकुन्न साबुदाना सगुबियमंडि नेय्यि इंका किचन्लोकि वेल्दामा मुंदुगा पालु बागा वेडेक्कि मीगडगट्टि रेंडु पोंगुलु रावालंडि तर्वात सन्न मीडियम फ्लेम लो पेट्टुकोंडि బాగా కొంచెం చిక్కబడే వరకు లీటర్ పాలు ముక్కల్ లీటర్ అవ్వాలి అట్లా అప్పుడు టేస్టీగా ఉంటుంది కొంచెం చిక్కబడినట్టు అంత ఇలా చుట్టూ మీగడ వస్తుందండి ఆ మీగడంతా తీసుకుందాం ఒక లీటర్ పాలు ముక్కల్ లీటర్ అయ్యే వరకు ఇలా మీగడ చుట్టూ ఉన్న మీగడంతా తీసుకుంటూ బాగా కలపెట్టుకుంటూ ఉండాలి అడగంటకుండా ఉండాలండి చూసుకుంటూ రెండు పొంగలు రావాలండి ముక్కలు లీటర్ అయ్యే వరకు అప్పుడు టేస్టీగా ఉంటుంది చాలా సొరకాయలో తడి ఉంటుంది ఊరికే కాస్త ఆవిరికే బాగా మెత్తగా ఉడికిపోతుందండి ఎక్కువసేపు ఉడకాల్సిన పని లేదు సగం ఉడికింది కదండి చూడండి సగం ఉడికింది బీరకాయ సొరకాయ ఇప్పుడు నానబెట్టుకున్న సగ్గు బియ్యం మీడియం ఫ్లేమ్లోనే సన్నగా ఉడికించాలండి రెండు ఈజీగా ఉడికిపోతాయి ఈలోపు మనము కొన్ని పాలు తీసుకున్నాం కదండి కప్పులో పాలల్లో కవ్వ బాగా మిక్స్ చేసుకోవాలి డైరెక్ట్గా పాలల్లో ఇందులో వేసామంటే ఉంటలు ఉంటలుగా ఉంటుంది చిన్న చిన్న డైరెక్ట్గా అందులోనే కలిపినామంటే చిన్న చిన్న ఉండలుగా బాల్స్ లాగా వచ్చేస్తుందండి అందుకని పక్కన విడిగా కొన్ని పాలు తీసుకుని అందులో మనం తీసుకున్న కొవ్వ అందులో బాగా మిక్స్ చేసుకోవాలండి ఇందులో స్వీట్ ఉంటుంది కదండి అందువల్ల చూసి మనం వేసుకునేటప్పుడు చక్కెర తగ్గించి వేసుకోవాలండి బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకోవాలండి బాగా మెత్తగా ఉడికిపోయిందండి చూడండి సగ్గుబియ్యము ఇదిగోండి సగ్గుబియ్యము ఇది సొరకాయ మెత్తగా ఉడికిపోయింది కదండి ఇప్పుడు మనము పాలల్లో మిక్స్ చేసుకున్న కోవా దాంట్లో వేద్దామండి చిన్న చూడండి బాగా మిక్స్ చేసుకోవాలండి ఇట్లా ఇప్పుడు కొంచెం ఉడికింది కదండి ఇప్పుడు కోవాలో ఆల్రెడీ చక్కెర ఉంటుంది కదండి తీపికోవా స్వీట్లో మనకు ఇప్పుడు తగినంత కొంతమంది ఎక్కువ ఇష్టపడతారు తక్కువ కొంతమంది తక్కువ లైట్గా ఇష్టపడతారండి అందువల్ల మనకి ఎంత చక్కెర కావాలో అంత చక్కెర వేసుకుందాం ఇది వేసి ఇప్పుడు ఇలాచి పౌడర్ కూడా వేసుకున్నామండి వచ్చేసింది కదండి చూడండి దీన్ని ఇప్పుడు పక్కన పెట్టుకునేద్దామండి పక్కన పెట్టుకొని ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించుకుందాం నెయ్యి కరిగింది కదండి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అందులో వేసుకొని గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి సన్న మంట మీద మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి లేదంటే హై ఫ్లేమ్లో పెట్టినామంటే మాడిపోతుందండి
गोल कलर वी इंका अंदर मिक्स చూడండి ఇలా వేసుకొని అంత బాగా నెయ్యి జీడిపప్పు వేసుకునేసి మిక్స్ చేసేసినామంటే ఒక్క నిమిషం అట్లా ఉంచి బాగా మిక్స్ అయ్యే వరకు అట్లా కలబెట్టి దించుకుంటే కతో కికికి రెడీ ఇప్పుడు ఒక చిన్న బౌల్ లోకి సర్వింగ్ చేసుకుందామండి टेस्ट चूसी एला उंदो चेप्पंडि मीरे मीकु ई वीडियो नच्चिते लाइक चेयंडि शेर चेयंडि कामेंट चेयंडि थैंक यू।